ఒక ఊరిలో ముగ్గురు మిత్రులు ఉండేవారు. అందులో ఒకరి పేరు బాలు. అతను కార్ మెకానిక్గా పనిచేసేవాడు. ఇంకొకతని పేరు కిట్టు. ఇతను అతని తండ్రి యొక్క వ్యాపారాన్ని చూసుకునేవాడు. మూడవ అతని పేరు బిట్టు. బిట్టుకి ఇంకా ఉద్యోగం రాలేదు. ముసలివాడైన బిట్టు తండ్రి ఆ ఊరిలోనే చెత్త తీసుకువెళ్లే వాడిలాగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న చెత్త సంచులు తీసుకొని ఆ చెత్త సంచులను తీసుకువెళ్ళి తన సైకిల్కి వెనకాల ఉన్న స్టాండ్ పైన పెట్టుకునేవాడు. ఆ తరువాత సైకిల్ తొక్కుకుంటూ ఆ చెత్తని తీసుకువెళ్ళి చెత్త కుండీలో వేసేవాడు. ఒకరోజు ఆ ఊరి జమీందారు బిట్టు మరియు అతని తండ్రిని పిలిచి వాళ్లతో ఈ విధంగా చెప్పారు. బిట్టు, మీ తండ్రి చాలా సంవత్సరాలుగా ఈ చెత్త తీసుకువెళ్ళే పనిని చేస్తున్నారు. ఆయనిప్పుడు ముసలివారయ్యారు, ఇంకా ఇలాంటి పనులు చేయలేరు. అందువలన ఆయన ఉద్యోగం నీకు ఇస్తాను. నువ్వు ఇలా చెత్త తీసుకువెళ్ళే ఉద్యోగాన్ని చేస్తావా మరి? ఆయన తండ్రి ఉద్యోగం అతనికే వచ్చినందుకు బిట్టు చాలా సంతోషించి సరే అని ఒప్పుకున్నాడు. మరుసటి రోజు బిట్టు చెత్త తీసుకువెళ్ళడానికి బాలు యొక్క మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళాడు. బిట్టు బాలుతో చెత్త సంచీలని ఇస్తే ఆ చెత్తని తీసుకువెళ్తానని అడిగాడు. మీ నాన్న కాకుండా నువ్వెందుకు చెత్త తీసుకువెళ్తున్నావు అని బాలు బిట్టుని అడిగాడు. బిట్టు జమీందారుగారు చెప్పిందంతా బాలుకి చెప్పాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉండగా ఇంతలోకి కిట్టు అక్కడికి వచ్చాడు. కిట్టు కూడా అదే విధంగా ఆశ్చర్యపోయి బిట్టు ఈ ఉద్యోగంలో ఎందుకు చేరాడో అడిగాడు. బాలు బిట్టు చెప్పిందంతా కిట్టుకి చెప్పాడు. ఏ ఉద్యోగం దొరక్క చివరికి చెత్త ఎత్తుకు వెళ్ళే ఉద్యోగం దొరికిందారా బిట్టు నీకు అని వీళ్ళిద్దరూ వికిలిగా నవ్వుకున్నారు. అతని మిత్రులు అతనిని ఊరికే సరదాగా హేళన చేస్తున్నారని బిట్టు అనుకున్నాడు. అతను చెత్తని తీసుకొని సైకిల్ మీద పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ బాలు మరియు కిట్టు మాత్రం ప్రతిరోజు బిట్టుని హేళన చేస్తూనే వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు హేళన చేసి వెక్కిరించినందుకు బిట్టు చాలా బాధపడ్డాడు. తన స్నేహితులు అతనిని ఎలా వెక్కిరించారో అతని నాన్నకి చెప్పి ఇంకా ఈ ఉద్యోగం చేయనని చెప్పాడు. బిట్టు మానేసేసరికి జమీందారు ఇంకెవరినైనా సరే ఆ పనిలో పెడదామని చాలామందిని అడిగారు. గ్రామంలో ఎవరూ కూడా ఆ చెత్త తీసుకువెళ్లే పనిని చెయ్యమని చెప్పేశారు. కొన్ని వారాలుగా చెత్త తీసుకువెళ్ళకపోయేసరికి గ్రామంలో చెత్త పేరుకుపోయింది. ఆ విధంగా పేరుకుపోయిన చెత్తని ఆ ఊళ్ళో ఉన్న పశువులు తినడం వల్ల పశువులకి అనారోగ్యం కలిగింది. చెత్త వాసనతో కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఆ ఊళ్ళోని ప్రజలకి అనారోగ్యం కలిగింది. చెత్త వల్ల విపరీతంగా ఈగలు మరియు దోమలు పెరిగిపోయి వాటి వల్ల బాలుకి డయేరియా వచ్చింది. అలాగే ఈగలు వాలిన ఆహారాన్ని తినడం వల్ల కిట్టుకేమో విపరీతంగా జ్వరం వచ్చేసింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వాళ్ళిద్దరినీ అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో వాళ్ళిద్దరికీ వారం రోజుల పాటు చికిత్స చేశారు. హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరోజు బిట్టు దగ్గరికి వెళ్ళారు. బిట్టు, మేమిద్దరం చేసింది చాలా తప్పు, మమ్మల్ని క్షమించి నువ్వు నీ పనిలో మళ్ళీ తిరిగి చేరు అని చెప్పారు. తప్పు చేసిన అతని మిత్రులే తిరిగి క్షమాపణ అడిగేసరికి బిట్టు వాళ్ళకి సరే అని చెప్పాడు. బాలు మరియు కిట్టు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో ట్రక్కును కొని దాన్ని రిపేరు చేసి కొత్తదానిలా తయారు చేశారు. బిట్టు, ఈ ట్రక్కు నీకోసమే, ఈ ట్రక్కులోనే నువ్వు రోజు చెత్తని తీసుకువెళ్ళు అని చెప్పారు. అతని స్నేహితులు అతని కోసం తయారు చేసిన ట్రక్కుని చూసి బిట్టు ఎంతో సంతోషపడ్డాడు. ఆ రోజు నుండి బిట్టు ఆ ట్రక్కులో చెత్తని తీసుకువెళ్తూ హాయిగా తన పని చేసుకుంటూ జీవించాడు. తక్కువ సమయంలోనే బిట్టు ఆ ట్రక్ ద్వారా గ్రామంలో పేరుకుపోయిన చెత్తనంతా తొలగించాడు. ఈ కథలోని నీతి, ఏ పని యొక్క విలువ ఆ పనికే ఉంటుంది, ఈ పనైతే గొప్ప, ఈ పనైతే తక్కువ అని ఉండదు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏలియన్ స్పేస్షిప్ రీస్టోరేషన్. ఒక పల్లెటూరిలో రాము అనే ఒక మెకానిక్ ఉండేవాడు. రాముకి ఆ ఊరిలో ఒక మెకానిక్ షెడ్డు ఉంది.
రాము వాహనాలని బాగా రిపేర్ చేస్తాడు. అందువలన అతని షాపు ఎప్పుడు బిజీగానే ఉండేది. రాముకి బిట్టు అనే ఒక కొడుకు ఉన్నాడు. బిట్టుకి చదువు ఎక్కలేదు. అందువలన అతను కూడా తన తండ్రి మెకానిక్ షెడ్డులోనే పనిచేసేవాడు. చిన్నవాడైనా సరే బిట్టు వాహనాలని బాగా రిపేర్ చేసేవాడు. ఇలా వీళ్ళిద్దరూ జీవించేవాళ్ళు. ఒకరోజు వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి బిట్టు నాన్న కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. అతని తండ్రి ఉన్నట్టుండి అలా ఎందుకు పడిపోయాడో బిట్టుకి అర్థం కాలేదు. అతను వెంటనే తన తండ్రిని అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్ గారు అతని పరీక్షించి అతనికి హార్ట్ సర్జరీ చేయాలని గుర్తించారు. వారం రోజులలోగా 100,000 రూపాయలు తీసుకుని వస్తే హార్ట్ సర్జరీ చేస్తానని డాక్టర్ చెప్పారు. అతని తండ్రిని బ్రతికించుకోవడానికి 100 రోజులలో 100,000 రూపాయలు ఎలా తీసుకురావాలో అర్థం కాక బిట్టు ఉన్నాడు. అప్పుడు మెకానిక్ షెడ్ దగ్గరికి ఒక పెద్ద కారు వచ్చింది. ఆ కారు యజమాని బిట్టుతో రాము ఉన్నాడా కారు సర్వీస్ చేయడానికి అని అడిగాడు. బిట్టు తన తండ్రికి జరిగింది చెప్పి తన తండ్రి బదులుగా అతనే సర్వీస్ చేస్తానని చెప్పాడు. అంత ఖరీదైన కారు నీలాంటి చిన్నపిల్లల చేతుల్లో వదిలి వెళ్ళలేనని ఆ యజమాని చెప్పాడు. ఆ యజమాని తన కారుని రిపేర్కి ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ట్రాక్టర్ వేసుకుని వచ్చిన అతనికి కూడా తన తండ్రి గురించి చెప్పాడు. ఆ ట్రాక్టర్ అతను కూడా చిన్నపిల్లలకి సర్వీస్కి ఇవ్వనని ట్రాక్టర్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఒక లారీ అతను కూడా వచ్చాడు. విషయం తెలుసుకొని ఆ లారీ అతను కూడా సర్వీస్కి ఇవ్వలేదు. వాహనాలు ఎవరూ కూడా సర్వీస్కి ఇవ్వకపోవడంతో బిట్టు చాలా బాధపడ్డాడు. డబ్బు ఎలా సంపాదించాలో అని ఆలోచిస్తూ బిట్టు రాత్రంతా షెడ్డు దగ్గరే ఉండిపోయాడు. ఆ సమయంలో ఒక ఏలియన్ తన స్పేస్షిప్లో ఆ ఊరు మీదుగా వెళ్తోంది. ఉన్నట్టుండి ఆ స్పేస్షిప్ నుండి పొగలు వచ్చి ఆ స్పేస్షిప్ వెళ్ళి సరిగ్గా బిట్టు షెడ్డులో పడింది. అప్పుడు ఆ స్పేస్షిప్ నుండి ఒక విచిత్రమైన ఏలియన్ కిందకి దిగింది. పెద్ద పెద్ద కళ్ళు ఉన్న ఆ విచిత్రమైన జీవిని చూసి బిట్టు భయపడిపోయాడు. ఆ ఏలియన్ గంభీరంగా నడుచుకుంటూ బిట్టు దగ్గరికి వెళ్ళింది. ఓయ్ మానవుడా, నా స్పేస్షిప్ పాడైపోయి ఈ విధంగా కింద కూలిపోయింది. ఈ సామాన్లు మరియు ప్రదేశాన్ని చూస్తుంటే ఇది ఒక రిపేర్ షాప్ అని అర్థమైంది. నువ్వు నా స్పేస్షిప్ని రిపేర్ చేస్తావా? బిట్టు భయంతో మారు మాట్లాడకుండా, సరేనండి, మీ స్పేస్షిప్ని నేను వీలైతే రిపేర్ చేస్తాను అని చెప్పాడు. ఆ స్పేస్షిప్ నుండి ఎందుకు పొగలు వస్తున్నాయో బిట్టు చూస్తున్నాడు. కొన్ని వైర్లు షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల పొగలు వచ్చాయని బిట్టు గమనించాడు. బిట్టు అదృష్టం ఏంటంటే అతనికి వైరింగ్ వచ్చు. అతను వెంటనే రిపేర్ మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత బిట్టు కాలిపోయిన వైర్లని తీసి మంచి వైర్లతో రిపేర్ చేసేశాడు. బిట్టు పనితనానికి ఆ ఏలియన్ను ఆనందపడి అతనితో ఈ విధంగా చెప్పింది. మానవుడా, నా శక్తితో నేను ఇతరుల మైండ్ని చదవగలను. నువ్వు నీ తండ్రి సర్జరీ కొరకై 100,000 రూపాయల గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నువ్వు బాధలో ఉన్నా సరే ఏమీ ఆశించకుండా నాకు సహాయం చేశావు. అందుకు బహుమతిగా నేను నీకు ఈ బంగారాన్ని ఇస్తున్నాను. ఈ బంగారంతో నువ్వు మీ తండ్రికి సర్జరీ చేయించు. ఆ ఏలియను బిట్టుకి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అతని తండ్రి ఆపరేషన్కి కావలసిన డబ్బు అందిందని బిట్టు ఎంతో ఆనందపడ్డాడు. అతని తండ్రికి ఆపరేషన్ జరగడంతో అతని తండ్రి ఆనందంగా ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరూ హాయిగా జీవించారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని సెలెక్ట్ చేసుకోండి.